ఇప్పటిక జగన్ అక్రమాస్తుల కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్స్ ను తేల్చేందుకు తెలంగాణ హైకోర్టు పొడిగించిన గడువు నేటితో ముగియబోతోంది. సిబిఐ ఈడీ కేసుల్లో జగన్ సహా నిందితులు వేసిన 130 డిశ్చార్జ్ పిటిషన్లపై సిబిఐ కోర్టులో సుదీర్ఘకాలం విచారణ ప్రక్రియ కొనసాగింది. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులపై విచారణ జరిగిన సందర్భంలో జగన్ కు సంబంధించిన 20 కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్స్ ను 2 నెలల్లో తేల్చాలని డిసెంబర్ 15 సిబిఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది. భారీగా రికార్డులు, సాక్ష్యాలు, వాంగ్మూలాలు ఉన్నందున ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగించాలని హైకోర్టును సిబిఐ కోర్టు కోరగా అనుమతించింది. కాగా నేటితో ఆ గడువు ముగుస్తుంది. డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ తుది దశకు చేరినట్టుగా సమాచారం. సుమారు 13,000 పేజీల డిక్టేషన్ సిద్ధమైందని హైకోర్టుకు సిబిఐ కోర్టు వివరించింది. ఈ నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసులో దాఖలైన డిశ్చార్జ్ పిటిషన్లపై నేడు హైకోర్టు తీర్పును వెలువరించాల్సి ఉంది. అయితే నేడు వెలువడబోతున్న తీర్పు ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ సర్వత్రా కొనసాగుతోంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్స్ తేల్చేందుకు తెలంగాణ హైకోర్టు పొడిగించిన గడువు నేటితో ముగియబోతోంది. సిబిఐ ఈడీ కేసుల్లో జగన్ సహా నిందితులు వేసిన 130 డిశ్చార్జ్ పిటిషన్లపై సిబిఐ కోర్టులో సుదీర్ఘకాలంగా విచారణ ప్రక్రియ కొనసాగింది. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులపై విచారణ జరిగిన సందర్భంలో జగన్ కు సంబంధించిన 20 కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్స్ ను 2 నెలల్లో తేల్చాలని డిసెంబర్ 15 సిబిఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అయితే భారీగా రికార్డులు, సాక్ష్యాలు, వాంగ్మూలాలు ఉన్నందున ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగించాలని హైకోర్టును సిబిఐ కోర్టు కోరగా అనుమతించింది. కాగా నేటితో ఆ గడువు తీరబోతుంది. ఇక ఇవాళ జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్స్ విచారణ అయితే జరగబోతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ డీటెయిల్ గా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, ఇవాళ అయితే డిశ్చార్జ్ పిటిషన్స్ పై ఇటు కోర్టులో విచారణ జరగబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం కూడా ఎన్నో వేల పేజీల డిక్టేషన్ కూడా రెడీ అయినట్టు ఇటు సిబిఐ కోర్టుకు తెలిపినట్టు కూడా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఎట్ ద సేమ్ టైం 13వ తారీఖు ఇటు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, మరి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పైన సిబిఐ కేసులతో పాటు 9 ఈడీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పలువురు నిందితులుగా ఉన్నారు. అటు ఐఏఎస్ అధికారులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఉన్నారు. ఇప్పటికే కొన్ని డిశ్చార్జ్ పిటిషన్లపైన వాదనలు ముగిశాయి. కొంతమందిని ఈ కేసు నుంచి విముక్తుల్ని చేస్తూ గతంలో రాష్ట్ర హైకోర్టు తీర్పును కూడా వెలువరించింది. ఐఏఎస్ అధికారి రత్నప్రభ, బీపీ ఆచార్య తదితరులకు అందరికీ కూడా ఈ కేసుల ద్వారా ఊరట లభించింది. ఇక ఈ కేసులో ఉన్న మిగతా నిందితులు కూడా ఈ కేసుతో, క్విడ్ ప్రోకో కేసుతో తమకేమాత్రం సంబంధం లేదు. అన్ని ప్రభుత్వ నిర్ణయాల ప్రకారమే, నిబంధనలకు అనుగుణంగానే తమకు రావాల్సినవి వచ్చాయి. తాము ఎక్కడా కూడా అక్రమాలకు పాల్పడలేదు. సిబిఐ అన్యాయంగా తమ పేరుని ఈ కేసులో ఇరికించిందంటూ వాళ్ళు కూడా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. దాదాపుగా 130 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి. స్వయంగా అటు జగన్మోహన్ రెడ్డి, భారతీ సైతం ఆ డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. భారతీ సిమెంట్స్కి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదంటూ భారతీ, అట్లనే జగతి పబ్లికేషన్స్కు నుంచి కేసు నుంచి తనను డిశ్చార్జ్ చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి తదితరులు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో కూడా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంకా పెన్నా ప్రతాప్ రెడ్డి తదితరులు కూడా డిశ్చార్జ్, ఈ కేసులో నిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు పెన్నా ప్రతాప్ రెడ్డి, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ తదితరులు కూడా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే డిశ్చార్జ్ పిటిషన్లపైన విచారణ కొనసాగుతుంది. సుదీర్ఘకాలంగా పిటిషన్లన్నీ కూడా అలానే వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణలో జరుగుతున్న జాప్యం పైన అటు హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైనవి. అటు వైసీపీ రెబల్ ఎంపీ, ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు సైతం ఒక పిటిషన్ను దాఖలు చేశారు. జగన్ ఆస్తుల కేసులో ఏదైతే విచారణలో జాప్యం జరుగుతుంది, వెంటనే
కోర్టులు జోక్యం చేసుకొని ఆ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయడమో లేకుంటే త్వరితగతిన ఆ కేసు విచారణ పూర్తి చేయడమో ఏదో ఒకటి చేయాలంటూ చెప్పిన నేపథ్యంలో హైకోర్టు వీటిపైన స్పందించింది. వీలైనంత త్వరగా జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించిన విచారణ పూర్తి చేయాలంటూ ఆదేశించింది. దాంతో కొంత గడువు కావాలంటూ సిబిఐ కోర్టు కోరడంతో April 30 వరకు సిబిఐ కోర్టుకు గడువు ఇచ్చింది. సిబిఐ కోర్టులో ప్రస్తుతం 130 డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఇప్పటికే వాటిలన్నింటిలో చాలా వరకు విచారణ పూర్తయింది. దానికి సంబంధించిన డిక్టేషన్ అంటే తీర్పు ఇవ్వడానికి, తీర్పు వెలువరించడానికి కూడా న్యాయమూర్తి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 13,000 పేజీల డిక్టేషన్ను రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఒక్కొక్క కేసులో దాదాపుగా 100 పేజీలకు పైగా పిటిషన్ అది విచార తీర్పు కాపీ ఉండే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఈరోజు ఈ కేసుల్లో తిరిగి మరోసారి విచారణ జరిపి అటు తీర్పు వెలువరిస్తారా లేకుంటే అటు మరోసారి వాయిదా పడుతుందా అనేదైతే ఇంకా తెలియాల్సి ఉంది. కానీ అటు జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతరులందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ డిశ్చార్జ్ పిటిషన్లను కనుక కోర్టు పరిగణలో తీసుకొని అటు వీళ్ళ తరపున వాదనలు పరిగణలో తీసుకొని వాళ్ళందరినీ కేసుల నుంచి కనుక విముక్తి చేసినట్లయితే అది చాలా పెద్ద రిలీఫ్గానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అట్లా కాదని డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేసినట్లయితే తిరిగి అటు ఈ కేసులో ఉన్న నిందితులందరూ కూడా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో అటు రత్నప్రభ కావచ్చు, మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ, ఇతరులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లు సిబిఐ కోర్టులో కొట్టివేయడం జరిగింది. కానీ అవే డిశ్చార్జ్ పిటిషన్లను వాళ్ళు హైకోర్టులో దాఖలు చేసి అక్కడ వాదనలు వినిపించిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఊరట లభించింది. జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి వాళ్ళందరినీ కూడా విముక్తులు చేసింది. దాంతో ఇప్పుడు ఇదంతా కూడా చాలా కీలకంగా మారింది. ఈ 130 మంది దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎవరెవరికి ఊరట లభిస్తుంది, ఎవరెవరికి ఎదురు దెబ్బ తగులుతుంది అనేది మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే కోర్టు ఈ కేసుల్లో తీర్పు వెలువరిస్తుందా లేకుంటే మరింత గడువు కోరుతుందా అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ పవన్.